టీటీడీ నిధి అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ప్రక్కన ఉన్న పాత మ్యూజియంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ప్రతిరోజు లక్ష మంది భక్తులు నిత్యాన్నదాన పథకం ద్వారా భోజనం చేస్తున్నారని అన్నారు. గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు అన్నదానంలో భోజనం చేసే విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే సమయంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతం తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పిఎస్సీలు తదితర ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇటీవల ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. నా చిన్నతనంలో సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయని తన చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకున్నారు. టీటీడీ చైర్మన్గా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 2000 మంది భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం చైర్మన్, ఈవో కలిసి భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాల రుచి, నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1 లక్ష మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసింది. పూర్వం నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వారు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.